నాగార్జున సాగర్ గేట్లెత్త రికార్డును రయించారు. ఏ క్షణమైనా గేట్లెత్తే అవకాశం కనబడుతోంది. సాగర్ లోకి ప్రస్తుతానికి 458,393 క్యూసెక్ల ఇన్ఫ్లో చేరుతోంది. అదే రకంగా అవుట్ఫ్లో విషయానికి వస్తే అవుట్ఫ్లో 40,560 క్యూసెక్లుగా ఉంది. ఇక పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతానికి 571.40 అడుగులకు చేరింది. అంటే కేవలం 19 అడుగుల తేడాలు మాత్రమే అయితే ఉంది. ఇక పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 260 టీఎంసీలుగా నమోదైంది. సో పూర్తి స్థాయి నీటి మట్టానికి సుమారుగా 50 టీఎంసీల సామర్థ్యం మరింతగా రావాల్సి ఉంది. సో ప్రస్తుతానికైతే 260 టీఎంసీలు అయినప్పటికీ నిండు కుండలాగా మారింది. ఇక శ్రీశైలం నుంచి వరద కొనసాగుతుంది, వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. శ్రీశైలం ఇన్ఫ్లో 450,064 క్యూసెక్లుగా ఉంది. ఇక జలాశయంలోని 10 గేట్లు ఎత్తారు అధికారులు, 20 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇక అవుట్ఫ్లో 522,318గా ఉంది. ఇక పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా కేవలం 3 అడుగులు మాత్రమే డిఫరెన్స్గా ఉంది. ప్రస్తుతం 882 అడుగుల నీటి అక్కడ మట్టం నమోదని చెప్పొచ్చు. అక్కడ పూర్తి స్థాయిలో దాదాపుగా ఇక శ్రీశైలం నిండిపోయింది. దాదాపుగా కేవలం 3 అడుగులు తేడా అంటే పెద్దగా అరేం ఎఫెక్ట్ చూపించకపోవచ్చు, కానీ దాదాపుగా నిండు కుండలాగా మనకు తలపిస్తోంది. ఇక నాగార్జున సాగర్లో పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 260 టీఎంసీలుగా ఉంది. ఎస్, దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం ప్రతినిధి రమేష్ అందిస్తారు. ఎస్ రమేష్, సో నాగార్జున సాగర్లో అటు శ్రీశైలం నుంచి గేట్ ఎత్తడంతో పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతోంది. ఇప్పటికే 260 టీఎంసీల నీటి సామర్థ్యం నమోదైంది. సో ఈ నేపథ్యంలో అధికారులు ఎటువంటి డిసిషన్ తీసుకోబోతున్నారు? ప్రస్తుతానికి ఇప్పటికే ఎడమవైపు కాలం వదలడం జరిగింది. సో గేట్ ఎత్తే అవకాశం కనబడుతుందా? క్రెస్ట్ గేట్ ఎత్తే అవకాశం కనబడుతుందా? ఖచ్చితంగా, ఎవరు కూడా ఊహించలేదు శ్రీశైలం నుంచి ఇంత ఎత్తున ఇన్ఫ్లో వచ్చి చేరుతుందని కూడా అధికారులు కూడా ఊహించనటువంటి పరిస్థితి. 460,000 క్యూసెక్ల వరద నీరు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. గత 2-3 రోజుల నుంచి కూడా 400,000 పైగానే ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. ప్రస్తుతం నాగార్జున సాగర్ నీటి మట్టం చూస్తున్నట్టయితే ఇంకొక 18 అడుగులకు మాత్రమే ఉంది. 572 అడుగులకు చేరుకుంది పూర్తి స్థాయి నీటి మట్టం. 590 అడుగులకు కాదు, కేవలం 18 అడుగులు మాత్రమే ఉంది. ఆ 18 అడుగులు కూడా ఇవాళ రాత్రి వరకు కూడా పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకునే అవకాశం కనపడుతుంది. ఆ రాత్రి కానీ రేపు ఉదయం కానీ నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉంది. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 312 టీఎంసీలకు కాను ఇప్పటికే 263 టీఎంసీల వరకు కూడా చేరుకుంది. గత 4-5 రోజుల నుంచి కూడా మనం నాగార్జున సాగర్ ని పరిశీలిస్తున్నాం, ఏ మాత్రం కూడా ఇన్ఫ్లో తగ్గడం లేదు. ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా మారడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2 రోజుల క్రితమే మనం చూడడం జరిగింది, నాగార్జున సాగర్ కూడా భారీగా నీటి ప్రవాహం కొనసాగడంతో ఎడమ కాలువకు మంత్రులు నీటిని విడుదల చేయడం జరిగింది. ఎడమ కాలువలోని నల్గొండ ఖమ్మం జిల్లాల రైతులకు సాగునీరు అందిస్తుంది. ఎడమ కాలువకు నీటిని విడుదల చేయడంతో ఇక ఆ ఎడమ కాలువ పరిధిలోని అన్ని కాలువలకు కూడా నీటిని విడుదల చేసే ప్రక్రియ మొదలైందని చెప్పవచ్చు. గత 2 సంవత్సరాలుగా సాగర్ ఆయకట్టు కింద పూర్తిగా క్రాప్ హాలిడే ప్రకటించారు. కరువు ఛాయలు కనిపించాయి. క్రాప్ హాలిడే ప్రకటించి ఎవరు కూడా పంటలు వేయొద్దని అధికారులే స్పష్టం చేశారు. ఈ విధంగా 2 ఏళ్ల పాటు కూడా కరువుకు దూరమైనటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇవాళ నిండుకుండను తలపిస్తుండటంతో రైతులంతా కూడా ఆ ఇటు తెలుగు రాష్ట్రాల రైతులే ఆనందంలో మునిగి తేలుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల్ని పరిశీలిస్తే 2 తెలుగు రాష్ట్రాలు కూడా అటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల రైతులు కానీ ఎడమ కాలువ పరిధిలో ఖమ్మం, నల్గొండ జిల్లా, 5 ఉమ్మడి జిల్లాల రైతులకు కూడా 22 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు నిండుకుండలా జల తలపిస్తుండడం. అదేవిధంగా ఆ జల విద్యుత్పత్తి కూడా గత 1 వారం రోజుల నుంచి కూడా జల విద్యుత్పత్తి కూడా మొదలైందని చెప్పవచ్చు. అంతకంతకు పెరుగుతూనే ఉంది, ఎక్కడ కూడా తగ్గుముఖం పట్టడం లేదు. జిల్లాలో వర్షాలు కురవనప్పటికీ కూడా, సాధారణ వర్షపాతం నమోదైనప్పటికీ కూడా ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతో ఇవాళ కృష్ణా బేసిన్ చూస్తున్నాం. నాగార్జున సాగర్ ప్రాజెక్టే కాదు, పూర్తిగా కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు గోదావరి బేసిన్ కానీ ఇటు కృష్ణా బేసిన్ కానీ రెండో ఎక్కడికక్కడ నిండుకుండలు తలపిస్తుండడంతో మొత్తం
ఆ ప్రజలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు ఇది ఆ ప్రభుత్వానికి చాలా అనుకూలం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ప్రభుత్వాలని మనం గతంలో చూసినా కానీ ఈ విధంగా కృష్ణా బేసిన్ లో నీరు గరిష్ట స్థాయికి చేరడం రైతులు కూడా ఆనందంలో ఉంటుంటే సగం బర్డెన్ కూడా ప్రభుత్వంకు తగ్గుతున్నటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం మనం నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నేపథ్యం చూసినట్టే ఎప్పటికప్పుడు కూడా గంట గంట కూడా పెరుగుతూ వస్తుంది. వాటర్ అయిపోయి గంట గంటకు పెరుగుతుంది. 460,000 వరకు క్యూసెక్లు కాబట్టి 465,000 వరకు కూడా క్యూసెక్లు వచ్చే అవకాశం కడుతూ అధికారులు కూడా అప్రమత్తం కావడం జరిగింది. ఏ క్షణమైనా గేట్లను తెరిచే అవకాశం కనపడుతుంది. అధికారులకు కూడా ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి ఇంట్లోను పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా పర్యాటకులు కూడా పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే శ్రీశైలం గేట్లు తెరవడంతో పెద్ద ఎత్తున కూడా అక్కడికి తరలి వెళ్ళడం జరిగింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా ఇవాళ గేట్లు తెరుస్తారు. ఇవాళ ఆదివారం కావడం, అదేవిధంగా ఫ్రెండ్షిప్ డే కావడంతో కూడా పెద్ద ఎత్తున నాగార్జున సాగర్ తరలి వెళ్లేందుకు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. కానీ ఇవాళ సాయంత్రం వరకు కూడా గేట్లు తెరిచే అవకాశం, ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం ఖచ్చితంగా నాగార్జున సాగర్ గేట్లు తెరిచే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు మనోజ్. రైట్ రమేష్. సో మొత్తం మీద నాగార్జున సాగర్ కి పెద్ద ఎత్తున ఇన్ఫ్లో చేరుతోంది. కేవలం 18 అడుగుల తేడాతో మాత్రమే పూర్తి స్థాయి నీటి అడుగులు కనబడుతున్నాయి. పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి 512 ప్రస్తుతానికైతే నమోదైనట్టు కనబడుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టానికి గాను కేవలం అది చేరిన నేపథ్యంలోనే అధికారులు రేపు గేట్లు తెరిచి సిద్ధమవుతున్నారు. నాగార్జున సాగర్ నిండుకుండలాగా మారింది. కేవలం 18 అడుగుల తేడాలో మాత్రమే ప్రస్తుతం నమోదైంది. ఇక శ్రీశైలంలో కూడా భారీ ఎత్తున వరద చేరుతుండటంతో అదే స్థాయిలో అవుట్ఫ్లోగా వదులుతున్నారు అధికారులు. సో ఈ నేపథ్యంలోనే సుమారుగా 10 గేట్లని 20 అడుగుల మేర ఎత్తడం జరిగింది. 20 అడుగుల ఎత్తున మేర నేపథ్యంలోనే చాలా భారీ ఎత్తున ఇన్ఫ్లో అవుట్ఫ్లో వెళ్తోంది. అవుట్ఫ్లో మొత్తం కూడా నాగార్జున సాగర్ చేరుతోంది. గంట గంటకి నాగార్జున సాగర్లో నీటి సామర్థ్యం పెరుగుతోంది. ప్రస్తుతానికి సాగర్లోకి 458,393 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది. ఇక అదే స్థాయిలో అవుట్ఫ్లో విషయానికి వస్తే 40,560 క్యూసెక్లుగా ఉంది. ఇక పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 571.40 ఉన్నాయి. సుమారుగా 572 అడుగుల నీటి మట్టం అక్కడ నమోదైంది. ఇక 312 TMC గాను 260 TMC అక్కడ ఇప్పటికే నీటి సామర్థ్యం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇక శ్రీశైలం విషయానికి వస్తే శ్రీశైలంలో 450,604 క్యూసెక్లు ఇన్ఫ్లో ఉంది. ఇక 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి అవుట్ఫ్లోని కూడా సుమారుగా 100,000 పైగానే, అంటే ఇన్ఫ్లోర్కి కంటే కూడా 100,000 పైగానే అవుట్ఫ్లోగా వదులుతున్నారు. 522,318 క్యూసెక్లుగా ఉంది. ఇక పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.20 అడుగులుగా అక్కడ నీటి మట్టం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. సో నాగార్జున సాగర్లో ఏ క్షణమైనా కూడా అధికారులు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు గేట్ ఎత్తడానికి. ఎందుకంటే కేవలం 18 అడుగుల తేడాలో మాత్రమే పూర్తి స్థాయి నీటి మట్టం నమోదైంది. సో 590కి గాను 572గా నమోదైంది దాదాపుగా. సో ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా కూడా గేట్లు ఎత్తి కిందికి వదిలే అవకాశం కనబడుతుంది. డెఫినెట్గా ఇది గతంలో చూసాం మనం, వేసవి కాలంలో చాలా పెద్ద ఎత్తున త్రాగునీటి కోసం కూడా ఇబ్బంది పడ్డారు. చాలా డేంజర్ లెవెల్స్లోకి అక్కడ గ్రౌండ్ వాటర్ అంటే పూర్తి స్థాయి నాగార్జున సాగర్ అయితే ఇక్కడ డెడ్ స్టోరేజ్కి చేరిపోయింది. నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ చేరిపోయింది. శ్రీశైలం పరిస్థితి ఆ రకంగానే ఉండేది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ నుంచి ఎటువంటి వాటర్ సోర్స్ మనం ఉపయోగించుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. కానీ ఈ వర్షాకాలం రాగానే ఒక్కసారిగా ప్రభుత్వాలు కూడా సంతోషించదగ్గ వార్తను చెప్పొచ్చు. ఎందుకంటే వాతావరణం అనుకూలించింది, వర్షాపాతం చాలా బాగా నమోదైంది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా నాగార్జున సాగర్ నిండుకుండలా మారడంతో తెలుగు రాష్ట్రాలు రెండు కూడా, అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా ప్రభుత్వాలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఏ క్షణమైనా కూడా గేట్లు అవకాశం ఉంది. సుమారుగా ఈ నీటితోని అటు సాగునీటితో పాటుగా తెలుగు రాష్ట్రాలకి తాగునీటి కోసం కూడా వినియోగించే అవకాశం ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సంతోషాన్ని మనంతా కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. అధికారులు ఏ క్షణమైనా కూడా నాగార్జున సాగర్ గేట్లు ఎత్తేసే అవకాశం కనబడుతోంది. నాగార్జున సాగర్ గేట్లు ఎత్తాలని అధికారులు నిర్ణయించారు. ఏ క్షణమైనా గేట్లు ఎత్తే అవకాశం కనబడుతోంది. సాగర్లోకి ప్రస్తుతానికి 458,393 క్యూసెక్ల ఇన్ఫ్లో చేరుతోంది. అదే రకంగా అవుట్ఫ్లో విషయానికి వస్తే అవుట్ఫ్లో 40,560 క్యూసెక్లుగా ఉంది. ఇక పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతానికి 571.40 అడుగులకు చేరింది. అంటే కేవలం 19 అడుగుల తేడాలో మాత్రమే అయితే ఉంది. ఇక పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 312 TMC కాగా ప్రస్తుతానికి
260 టీఎంసీలుగా నమోదైంది. సో పూర్తి స్థాయి నీటి మట్టానికి సుమారుగా 50 టీఎంసీల సామర్థ్యం మరింతగా రావాల్సి ఉంది. సో ప్రస్తుతానికైతే 260 టీఎంసీలు అయినప్పటికీ నిండుకుండలాగా మారింది. ఇక శ్రీశైలం నుంచి వరద కొనసాగుతుంది, వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. శ్రీశైలం ఇన్ఫ్లో 450,064 క్యూసెక్లుగా ఉంది. ఇక జలాశయంలోని 10 గేట్లు ఎత్తారు అధికారులు, 20 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇక అవుట్ఫ్లో 522,318గా ఉంది. ఇక పూర్తి స్థాయి నీటి మట్టం 880 అడుగులు కాగా కేవలం 3 అడుగులు మాత్రమే డిఫరెన్స్గా ఉంది. ప్రస్తుతం 880 అడుగుల నీటి అక్కడ మట్టం నమోదని చెప్పచ్చు. అక్కడ పూర్తి స్థాయిలో దాదాపుగా ఇక శ్రీశైలం